మూవీ అయితే టైలర్ చూసినాను, ఇప్పుడే టైలర్ అయితే మస్తు అనిపించింది. నిజం చెప్తున్నా విజయ్ దేవరకొండ వాళ్ళ మూవీ క్యారెక్టర్ ఆ ఎమోషన్, వాళ్ళ అర్జున్ రెడ్డి టాక్సీ వాళ్ళ కాదన్న కుచి తర్వాత నిజం చెప్తున్నా. ఆ లైగర్ కూడా ఫ్లాప్ ఫ్లాప్ అని ఇడిచిరు కానీ నిజం చెప్తున్నా ఏప్రిల్ 5th ఫ్యామిలీ స్టార్ అనేది హిట్ అవుతాను. ఈసారి ఐరన్ ఉంచడం కాదన్న ఐరన్ అయితే పక్కా దింపేశాడు. అంటే విజయ్ దేవరకొండ కావాల్సిన రోల్ చేస్తారు అన్న ట్రోల్కి ఒకటే మాట చెప్తున్నా, అన్న సీదా చెప్తున్నా 5th ఏప్రిల్ 5th మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క మాట ఒకటే మాట అన్న రోల్ చేస్తారు అన్న ఎంత చేసుకుంటారు వేసుకొని మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఇట్టు కొడుతుంది అప్పుడు చెప్తారు అందరికి రాడ్ మొత్తం. డైలాగ్ అయితే హిట్ అని నిజం చెప్తున్నా, అది రాడ్ ఉంచడం కాదన్న మూవీ హిట్ అయినా రాడ్ దించడం ఒకరికి అలా ఆగడమే లేదు. ఇదే చెప్తున్నా మూవీ తర్వాత ముఖం అయితే పక్కా వలిపోతే అందరు ఓరారు అయితే ఫ్లాప్ చేసారు ట్రైలర్ ట్రోల్ చేస్తున్నారు అందరికి ఒకటే మాట రాడ్ ఉంచడం వల్ల సీదా రాడ్ దిగిపోతుంది అన్న మూవీ ఇట్ తర్వాత. సీదా చేస్తా కళ్యాణి అయితే సూపర్ అని నిజం చెప్తున్నా, వాళ్ళకి ఆ హీరోయిన్ ఆమె క్యారెక్టర్ అసలు విజయ్ దేవరకొండ బా మూవీ ఆ 5th వరకు వెయిట్ చేయడమా అన్న సీదా చెప్తున్నా పక్కా హిట్ అయితే అన్న ఆస్కార్ అవార్డు కొడతా నాకైతే అనిపిస్తుంది. ఆస్కార్ దిల్లాడు చెప్పినాడైతే ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే హిట్ అని నిజం చెప్తున్నా ఒకరికొకరిని చెప్తున్నా ఎవడైతే ఇప్పుడైతే చెప్తున్నా ట్రోల్ చేసి ఎంత చేసుకుంటారో వేసుకున్నా ఐరన్ ఉంచడమా అన్న మూవీ హిట్ అయిన తర్వాత పక్కా చెప్తాను ఐరన్ దిగిపోవడమే అన్న తగ్గేదే లేదు. నా మాస్ గెటప్ అయితే సూపర్ అన్న నిజం చెప్తున్నా. అలా మూవీ చూడాలి మనం, ఆ టైలర్ చూడాలి, ఆ ట్రైలర్ లా అతను ఏదైతే ఐరన్ ఉంచిండో లాస్ట్ మూమెంట్ లా ఏదైతే ఫీవర్ వేసిన సాంగ్స్ అదైతే హిట్ అని నిజం చెప్తున్నా నేను. ఆ డైలాగ్స్ ఏదైతే ఫైట్స్ ఉందో మనం అది చూడాలి అతని క్యారెక్టర్ అనేది హిట్ అయిపోతా అన్న నిజం చెప్తున్నా అన్న నిజం చెప్తున్నా అన్న పక్కా బెస్ట్ మూవీ అవుతుంది. అసలు విజయ్ దేవరకొండ ఏదైతే మనం గీత గోవింద ముందో లైగర్ ఉందో ఏదైతే మన అర్జున్ రెడ్డి 400 crores ఏదైతే పుట్టిందో దానికంటే డబుల్ ట్రిబుల్ ఇప్పుడు ఇది ఫ్యామిలీ స్టార్ పక్కా కొడతా అన్న సీరియస్ చెప్తున్నా నేను ఇది.